श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार मंगलवार तो कूड़ने संकष्टहर चतुर्थी सदर्भंग अन्नी कष्ट तोगींपजेसकाले एला परहारा पाटा वीडियो मनको मंगलवार तो कूड़ने संकष्टहर चतुर्थी सदर्भंग अन्नी कष्ट तोगींपजेसकाले पगड़ मीद चक्कीन वापसी गणपति की पूज चेयाली लेदा రాగి లోహంతో తయారు చేయబడినటువంటి గణపతికి పూజ చేయాలి అలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మంగళవారంతో కూడిన సంకష్టహార చతుర్థి కాబట్టి సాయంకాలం పూట గృహంలో పూజా పీఠం మీద గరిక పోచలు కొన్ని ఉంచండి ఆ గరిక పోచల మీద తమలపాకు ఉంచండి ఆ తమలపాకు మీద గోమయం అంటే ఆవు పేడ కొద్దిగా ఉంచి దాని మీద పగడంలో చెక్కిన గణపతిని గాని లేదా రాగి లోహంతో చెక్కిన గణపతిని గాని ఉంచండి వీలు కాకపోతే శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చేయబడిన గణపతిని ఉంచండి అది కూడా వీలు కాకపోతే మట్టి గణపతినైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఆ గణపతికి ఎర్రటి మందార పూలతో పూజ చేయండి ఎర్రటి మందార పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేసినట్లయితే గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ మంగళవారంతో కూడిన సంకష్టహార చతుర్థిని అంగారక సంకష్టహార చతుర్థి అనే పేరుతో పిలుస్తారు ఈ అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎవరైనా సరే గణపతిని ఎర్రటి మందార పూలతో పూజించినట్లయితే అంతశత్రు బాధల నుంచి సులభంగా బయటపడొచ్చు అలాగే గణపతికి పాలతో తయారు చేయబడినటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి గణపతికి అవి నైవేద్యంగా సమర్పించడానికి ముందు కొద్దిసేపు ఆరు బయట వెన్నెల్లో ఉంచాలి వెన్నెల్లో ఉంచిన తర్వాత వాటిని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి అలా సమర్పిస్తే గణపతి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అన్ని సమస్యలు అధిగమించవచ్చు అలాగే అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా దేవాలయంలో కూడా గణపతికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయించుకుంటే ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకుంటే గణపతి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు దాంతో పాటుగా వీలైతే గన్నేరు పూలతో గాని జిల్లేడు పూలతో గాని మల్లె పూలతో గాని గణపతిని అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా పూజ చేసినట్లయితే గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా కూడా విశేషంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది ఇలా ప్రత్యేకంగా గణపతికి పూజ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ మంత్రం చదువుకొని బయటికి వెళ్తే ఏ పని తలపెట్టినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి